ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా ప్రారంభమైన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం, గోవిందనామ స్మరణతో మార్మోగిన అలిపిరి పాదాల మంటపం. శ్రీకాళహస్తిలో ఘనంగా లలితాదేవి ఊరేగింపు, చల్లని తల్లికి అడుగడుగున భక్తుల నీరాజనం. సకల దేవతా స్వరూపానికి భక్తుల ప్రత్యేక అర్చనలు, నంద్యాల చిత్తూరులో గోపూజ మహోత్సవాలు. అలిపిరి పాదాల మంటపం గోవిందనామ స్మరణతో మార్మ్రోగింది. వేలాదిగా తరలివచ్చిన దాసభక్తులతో అలిపిరి భక్తి భావంతో పరవశించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస పూజ సహిత శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవానికి తరలివచ్చిన దాసభక్తులు గోవిందనామాలు, పురంధరదాస కీర్తనలతో ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. పాదాల మండపం వద్ద దీపార్చన చేశారు. ప్రతి 3 నెలలకు దాస సాహిత్య ప్రాజెక్ట్ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అలిపిరిలోని శ్రీవారి పాదాల మండపం వద్ద ఈరోజు తెల్లవారుజామున కలస స్థాపన, కలస పూజ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన దాసభక్తులు పురంధరదాసు కీర్తనలను ఆలపించి అందరిలో భక్తిభావాన్ని నింపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ కలశానికి పుష్పార్చన చేసి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణల నడుమ అలిపిరి నుంచి తిరుమలకు సోపాన మార్గం ద్వారా దాసభక్తులు తరలివెళ్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సనాతనమైనటువంటి హిందూ సంస్కృతి పరిరక్షణ కోసం ఈ యొక్క దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా మెట్లోత్సవ కార్యక్రమాన్ని సంవత్సరానికి 4 మార్లు ప్రతి 3 నెలలకొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయమైనటువంటి విషయము. ఇందులో భాగంగా దేశం వివిధ రాష్ట్రాల నుండి, వివిధ జిల్లాల నుండి భజనా మండలి యొక్క సదస్యులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమంలో తమను తాము పాల్పంచుకుని భగవంతుని యొక్క దివ్య దర్శనం కోసం మెట్లు ఎక్కడం ద్వారా, మెట్లోత్సవం ద్వారా వారు కొండకు చేరుకుని స్వామిని దర్శించుకోవడానికి ఆనవాయితీగా వస్తున్నది. ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో లలితామాత ఊరేగింపు ఘనంగా జరిగింది. శ్రీకాళహస్తి భాస్కరపేటలో లలితామాత ఆలయం నిర్మించి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ముఖమంటపంలో ఆసీనులను చేశారు. భక్తులు అమ్మవారి స్తోత్ర పారాయణం చేశారు. అనంతరం చిన్నారుల కోలాటాల నడుమ అమ్మవారి ఊరేగింపు శ్రీకాళహస్తి పురవీధుల్లో వేడుకగా సాగింది. భక్తులు అమ్మవారికి అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో భాగంగా తొలి రోజు గోపూజను చేశారు. సకల దేవతా స్వరూపమైన గోమాతను తొలుత శుద్ధ జలాలు, పసుపు కుంకుమలతో అర్చించారు. అనంతరం నూతన వస్త్రాలు, పూలమాలలను అలంకరించి గోమాతను అష్టోత్తరాలతో పూజించారు. భక్తులు గోప్రదక్షిణ చేసి తరించారు. ఇక కర్నూలు జిల్లా నంద్యాల హౌసింగ్ బోర్డు కాలనీలోని రామాలయంలో గోపూజ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలో గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. గోమాతకు పసుపు కుంకుమలు సమర్పించారు. సకల దేవతా స్వరూపానికి భక్తులు ప్రదక్షిణ చేశారు. మహిళా భక్తులు కోలాటాలతో ఈ కార్యక్రమం భక్తిభావయుక్తంగా సాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధి శివదీక్షను స్వీకరించే భక్తులతో సందడిగా కనిపిస్తోంది. శివరాత్రి సమీపిస్తున్న సమయాన భక్తులు శివదీక్షలు స్వీకరించేందుకు ఆలయానికి తరలివస్తున్నారు. 41-21 రోజుల పాటు భక్తులు దీక్షలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి ఎదుట బారులు తీరి కూర్చుంటున్నారు. అర్చక స్వాములు స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశాక మంత్రపూర్వక శివమాలలను భక్తుల మెడలో వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం శివనామస్మరణలతో మార్మ్రోగుతోంది. భాగ్యనగరంలోని తిరునిలయం అమ్మవారి అభిషేకంతో పులకించింది. అమ్మవారికి జరిపే వారపు అభిషేక సేవలో భాగంగా శ్రీ పద్మావతి దేవిని స్నానపీఠంపై కొలువు తీర్చిన అర్చక స్వాములు ఆగమోక్తంగా అభిషేకం చేశారు. తొలుత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాలతో అభిషేకం పూర్తి చేశారు. అభిషేక జలాల్లో శ్రీవారి దేవేరి ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించుకున్న భక్తజనం తరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే,
మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల విశేషాలు మీకోసం. సికింద్రాబాద్ మారేడుపల్లిలోని శ్రీ ఆండవన్ ఆశ్రమం శ్రీ మహాలక్ష్మి సన్నిధిలో శుక్రవారం సందర్భంగా అమ్మవారి మూల విరాట్కు ప్రత్యేక ఆరాధనలు జరిపారు. అమ్మవారిని నయన మనోహరంగా అలంకరించి తులసి దళాలు, పుష్పాలతో అర్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. ఇక గాజుల రామారంలో గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ చిత్తారమ్మదేవి ఆలయంలో జాతర వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం నిర్వహించి అమ్మవారి మూలమూర్తికి పూలమాలలు, నిమ్మకాయలు, ఆభరణాలతో అలంకరణ చేసి కర్పూర హారతులు సమర్పించారు. జనవరి 20 నుండి 28వ తేదీ వరకు జరిగే ఈ జాతరకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదికట్లలో లోక కళ్యాణార్థం శ్రీ సుదర్శన మహాయాగాన్ని నిర్వహించారు. 108 రోజుల పాటు జరిగే ఈ మహాయాగంలో భాగంగా ఋత్విక్కులు కలశ పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, కంకణధారణ, నవగ్రహ మంటప ఆరాధన, యాగశాల ప్రవేశం తదితర క్రతువులను పూర్తి చేసి వేదోక్తంగా సుదర్శన యాగం పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ యాగ కార్యక్రమంలో పాల్గొని యాగశాలకు ప్రదక్షిణలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో వైభవోపేతంగా జరుగుతున్న అతిరుద్ర మహాయాగంలో భాగంగా శుక్రవారం మంటప దేవత ఆరాధన, కలశస్థాపన, శౌర్య జపం, రుద్రాభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీ రమాసాహిత సత్యనారాయణ స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా జరిపారు. భక్తులు విశేషంగా పాల్గొని సత్యదేవుడి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురంలోని రాఘవేంద్ర నగర్ లో కొలువైన శ్రీ రామలింగ చౌడేశ్వరిదేవి ఆలయంలో పుష్యమాస శుక్ల అష్టమిని పురస్కరించుకుని అమ్మవారికి జ్యోతుల హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని నిమ్మకాయలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం మహిళలు 1116 నిమ్మకాయ దీపాలతో అమ్మవారిని స్తుతిస్తూ జ్యోతి హారతి సమర్పించారు. సింహాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ నృసింహస్వామివారు కోర్కెలు తీర్చే కొండదేవరగా భక్తుల పూజలందుకుంటున్నారు. 1000 మెట్ల మొక్కుతో భక్తులను కరుణిస్తున్నారు. కప్పస్తంభంతో కటాక్షించే సింహాద్రి అప్పన్న ఆలయ విశేషాలను తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు నృసింహావతారంగా వెలసిన క్షేత్రం సింహాచలం. విశాఖపట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ దివ్య ధామం భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోంది. భక్తులు కోరిన కోర్కెలు ఈడేర్చే స్వామివారు అప్పన్నగా ప్రసిద్ధి చెందారు. సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తైన కొండ ప్రదేశంలో వెలసిన ఈ ఆలయానికి కొండదారిలో వెళ్లాలి. రమణీయ దృశ్యాలు, ఆహ్లాదాన్ని అందించే పూలతోటలు, జలపాతాల నడుమ సుమారు 1000 మెట్ల మీదుగా ఈ ఆలయానికి భక్తులు చేరుకోవచ్చు. ఇక కొండ దిగువ నుండే వెళ్లే దారి మొదట్లోనే భైరవ ద్వారాన్ని దర్శిస్తాం. ఆ తర్వాత వచ్చే ద్వారం హనుమాన్ ద్వారంగా పిలుస్తారు. ఇక బహిరంగ ప్రదేశంలో శ్రీ వరాహ నృసింహస్వామివారి కోవెల కనబడుతుంది. ఎత్తైన గోడలతో కోటలాగా ఉండే ఈ ఆలయం ఎంతో చారిత్రక వైశిష్ట్యాన్ని కలిగి ఉంది. ఆలయ ప్రాకారం చుట్టూ ఉత్తర పడమర దిశల్లో ద్వారాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాకారంతో పాటుగా గర్భగుడి, గోపుర ప్రదేశం, సభామందిరం ఇలా ఎన్నో ఎంతో అందమైన శిల్ప సంపదతో అలరారుతున్నాయి. అలాగే మూల మందిరాన్ని ఆవరిస్తూ మరో ప్రాకారం దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఆలయ వాయువ్య మూలంలో కళ్యాణ మండపం, పడమటిన సభామందిరం విశిష్టమైన శిల్పకళతో అబ్బురపరుస్తుంటాయి.
ఇక గర్భగుడికి సభామందిరానికి నడుమన కప్పస్తంభం ఉంటుంది. సంతానం లేనివారు దీని చుట్టూతా ప్రదక్షిణలు చేసి స్తంభాన్ని ఆలింగనం చేసుకుని కోరుకుంటే సంతాన యోగ్యత కలుగుతుందని భక్తుల నమ్మిక. ఇక అక్కడి నుంచి వెళితే ప్రవళ్లిక మండపంలోని గర్భగుడిలో మధ్యన ఉండే శ్రీ వరాహ నృసింహస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. మండపానికి గర్భాలయానికి మధ్యన ప్రదక్షిణ మార్గం ఉంది. ఈ ఆలయంలో మూల విరాట్ స్వరూపం సంవత్సరమంతా చందనలేపనంతో కప్పబడి ఉంటుంది. దీనిని చందనలింగంగా పిలుస్తారు. వైశాఖ మాసంలో తదియనాడు నిర్వహించే చందనోత్సవం సమయంలో స్వామివారు నిజరూపంతో దర్శనమిస్తారు. ఆలయంలో పడమటి దిక్కున తిరుచుట్టుమల పేరుతో పిలిచే వేదిక ఉంది. ఇక్కడ పండుగలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామివారిని దీని చుట్టూ ఊరేగించడం ఆనవాయితీ. నిజానికి దీనిని రథమండపమని కూడా అంటారు. రథసప్తమి నాడు స్వామివారిని ఇక్కడికి వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆలయ సంప్రదాయం. ఇక చైత్రమాసంలో స్వామివారికి నిర్వహించే కళ్యాణోత్సవానికి విశాఖ జిల్లా వాసులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి విశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఆధ్యాత్మిక, ధార్మిక క్షేత్రంగానే కాకుండా పౌరాణిక సంస్కృతి వైభవానికి చిహ్నంగా విరాజిల్లుతున్న సింహాచల క్షేత్ర సందర్శనం ముక్తిదాయకం, సర్వ పాపహరణం. తిరుమలలో శ్రీ వరాహస్వామికి శుక్రవారం సాయంత్రం అధ్యయనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా పెద్ద శాతుమర పూర్తయిన తర్వాత తిరుమల క్షేత్రాధిపతి అయిన వరాహస్వామికి ఒక్కరోజు అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. డిసెంబర్ 28వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మంటపంలో శ్రీ మలయప్ప స్వామికి అధ్యయనోత్సవాలను శాస్త్రోక్తంగా జరిపారు. నేటితో ముగియనున్న అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం శ్రీ మలయప్ప స్వామివారి శఠారిని రంగనాయక మంటపం నుంచి ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగిస్తూ శ్రీ వరాహస్వామివారి సన్నిధికి తీసుకొచ్చారు. అక్కడ శ్రీ వరాహస్వామివారికి తలిక నివేదనలు సమర్పించిన తర్వాత వేదపారాయణం, దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి శాతుమరు జరిపారు. ఇక శనివారం జరిగే తన్నీరమదోత్సవంతో తిరుమల క్షేత్రంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ముగియనున్నాయి. ఈ ఉత్సవాలలో టీటీడీ పెదజీయర్ స్వామి, జనజీయర్ స్వామి, తిరుమల నంబి వంశీయులైన కృష్ణస్వామి తాతాచార్యులు, ఏకాంగి ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ అలమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో త్రిసప్తాహ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రవచనం, సంగీత కచేరీలు వీణుల విందుగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి దేవదేవుడి ఉత్సవాలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుచానూరు సమీపంలోని యోగిమల్లవరంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్యమాసం అష్టమి సందర్భంగా స్వామివారి సన్నిధిలో దీపారాధన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి గుమ్మడికాయ, నిమ్మకాయ, టెంకాయ దీపాలను వెలిగించి శ్రీ కాలభైరవ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు వెలిగించిన దీపాల వెలుగుల్లో ఆలయ ఆవరణ ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశించింది. రాష్ట్రంలోని పలు పుణ్యక్షేత్రాలను ఉచితంగా దర్శించుకునే సౌలభ్యాన్ని కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టిన దివ్య దర్శనం యాత్ర శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా ప్రారంభమైంది. ఈ మేరకు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద నుంచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఈ దివ్య దర్శన బస్సుకు పచ్చజెండా ఊపి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా మొత్తం 136 మంది భక్తులు అరసవెల్లి, సింహాచలం, ద్వారకా, తిరుమల, శ్రీకాళహస్తి, తిరుపతి తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకోనున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్ ప్రభుత్వ విద్యా సంస్థలలో, టీటీడీ విద్యా సంస్థలలో చదువుకుంటూ దారిద్ర్య రేఖకు దిగువన గల 1000 మంది ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేయడం ద్వారా వారిని ఆదుకుని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్. ఉదాత్తమైన ఈ ట్రస్ట్ కి ఆర్థికంగా చేయుతనివ్వండి, ఆ శ్రీవారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమల నాదనీరాజనం వేదికపై భరతనాట్యం జరిగింది. కోయంబత్తూరుకు చెందిన కుమారి అర్చన బృందం ప్రదర్శించిన నృత్య రూపకం శ్రీవారి భక్తులను అలరించింది. తిరుపతిలోని మహదీ కళాక్షేత్రంలో తిరుపతికి చెందిన రాయలసీమ రంగస్థలి 26వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలి రోజైన శుక్రవారం శ్రీకృష్ణదేవరాయ సంగీత సాహిత్య నృత్య నాటకోత్సవాలలో భాగంగా జరిగిన శాస్త్రీయ జానపద బృంద నృత్య మేళ తిరునగరి వాసులను ఆకట్టుకుంది. సద్గురు త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాలలో భాగంగా భాగ్యనగరంలోని చిక్కడపల్లిలో గల త్యాగరాయ గానసభలో జయప్రద రామ్మూర్తి వేణునాద కార్యక్రమం ఘనంగా జరిగింది. వేణువుపై త్యాగరాజస్వామి వారి కీర్తనలను పలికించిన తీరు ప్రేక్షకుల మన్ననలు పొందింది. త్యాగరాజస్వామి 170వ ఆరాధనోత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన గాత్ర కచేరీ వీక్షకులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది. త్యాగరాజస్వామి విరచిత కృతులను నైవేలి సంతాన వేణుగోపాలన్ హృదయంగా గానం చేశారు. నాంపల్లిలోని లలితా కళాతోరణం వేదికపై విశ్వజాగృతి మిషన్ ఆధ్వర్యంలో విరాట్ భక్తి సత్సంగం జరిగింది. సుధాంశుజీ మహారాజ్ భగవద్గీత ఔన్నత్యం గురించి ఉపన్యసించారు. రవీంద్ర భారతిలో శ్రీ శారదా నృత్య నికేతన్ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. కృష్ణ భగవానుని రంగనాథుని కీర్తిస్తూ నృత్య విభావరి జరిగింది. శ్రీ శారదా నృత్య నికేతన్ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ నృత్య విభావరిలో విద్యార్థులు మనోహరంగా అభినయించిన తీరు ఆహుతులను ఆకట్టుకుంది. తిరునిలయంలో తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరిగింది. టి సాంబశివరావు బృందం హరినామ భజన వీణులు విందుగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.